హలో అందరూ సార్, శ్రీ గురుభ్యో నమో నమః. అందరికీ నమస్కారము. ముందుగా నా పేరు బి దుర్గా ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎంతగానో మన ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ముందుకు మన ఛానల్ని ప్రతి ఒక్కరికి కూడా చేరవేయండి. ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమటికి కూడా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కనుక చూసుకున్నట్లయితే వరుసగా మనం ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి రాశి చక్రాలను మనం రాశి ఫలితాలు చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి కన్యా రాశి వారి యొక్క శుభ ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారు ఫిబ్రవరి మాసంలో అన్ని విధాలా కూడా ఆమోదదాయకంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నది. కాకపోతే చిన్న పరిహారాలు కనుక పాటించాలి. అదేవిధంగా యుద్ధ వాతావరణం అంటే కన్యా రాశి వారు మాట్లాడేటువంటి విధి విధానం అనేటువంటిది తగు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా సరే, అంటే తను కట్టుకున్నటువంటి అర్ధాంగతో కానీ మాతృదేవత అయినటువంటి తల్లితో కానీ మాట్లాడేటప్పుడు కొంత తగినటువంటి నెమ్మదిగా మాట్లాడడం అనేది అన్ని విధాలా కూడా శ్రేయస్కరము. అలాగే మీరు చేసేటువంటి పనిలో గోప్యత అంటే గుప్తతను పాటించండి. అంటే మీరు ఏదైనా పని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నప్పుడు మీరు కొంత గోప్యంగా ఉండండి. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అన్ని విధాలా 100% కూడా ఖచ్చితమైన నిర్ణయమే, కానీ దాన్ని మీరు గోప్యంగా ఉంచి పని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అది విజయవంతం అయిందని చెప్పండి. అంతేగాని ముందుగానే మీరు అనౌన్స్మెంట్ చేసేసి ఆ గోప్యతను పాటించకుండా చెప్పేశారనుకోండి, తర్వాత అపాస్పాలు అంటే నలుగురిలో అపాస్పాలు అయ్యేటువంటి శీర్షిక ఉంటుంది. కాబట్టి కొంచెం అన్ని విధాలా కూడా ఆలోచించి తగినటువంటి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఈ ఫిబ్రవరి మాసంలో కన్యరాశి వారు ఆరోగ్యపరంగా ఎవరైతే బాధపడుతూ హాస్పిటల్లో ఉండటం అంటే ఏదైనా కానీ సమస్య అంటే కాలు ఊరిగినా కానీ చెయ్యి ఊరిగినా కానీ ఆరోగ్యపరంగా ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రదాత అయినటువంటి సత్యసాయిబాబాని ఖచ్చితంగా దర్శించండి. అంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఆ యొక్క దర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క ధూపంలో ఉండేటువంటి కొబ్బరికాయని అక్కడికి రగిలేటువంటి మంటలో కనుక ఎండు కొబ్బరికాయని కనుక వేసిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలో మొత్తం అంతా కూడా అండుకుని ఒక ఈబూది రూపంలో వస్తుంది. ఆ ఈబూదిని కనుక తీసుకుని మీరు నుదుటిని ధరించినట్లయితే ఖచ్చితంగా సత్యసాయిబాబా వారి అనుగ్రహం వల్ల మీకు ఆరోగ్యం అయితే ఖచ్చితంగా చేకూరి తొందరగా మీరు మీ యొక్క గృహంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారు ఈ కన్యా రాశి వారు, ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా మీరు కనుక మీ పెద్దవారు అంటే 90% ఎవరో ఒకరు ఉండేటటువంటి తోడు అనేటువంటి ఉంటారు కాబట్టి తప్పనిసరిగా తల్లి తండ్రి లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి పెద్దవారు, మీ ఇంటి వారు కావచ్చు, మీ ఇంటి పక్కన వారు కావచ్చు, ఎవరైనా సరే మీ మీదగా లేక ఎవరూ లేరండి, మా ఇంట్లో ఎవరు లేరు నేను మాత్రమే ఉన్నాను అనుకుంటే మీకు మీరుగా ఉప్పు కళ్ళు అంటే సాల్ట్ కాదండి, తప్పనిసరిగా చెప్పేది వినండి, ఉప్పు కళ్ళను కనుక తీసుకుని మీకు మీరుగా ముమ్మాడు తిప్పుకొని ఈ పారుదలైన నీటిలో కనుక పారవేసినట్లయితే ఖచ్చితంగా మీకు అనుగ్రహం వలన ఆ యొక్క సాయిబాబా వారి అనుగ్రహం వలన మీరు అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా చేకూరుతాయి. అదేవిధంగా ఇంకో విషయం కనుక మనం చెప్పుకున్నట్లయితే సామాన్యంగా మనకి దగ్గరలో ఏదైతే ఇప్పుడు రామాలయం ఉంటాయి, సాయిబాబా గుడి ఉంటాయి, అదేవిధంగా మీకు దగ్గరలో విశేషమైనటువంటి గుళ్ళు ఉంటాయండి. కానీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించండి. అంటే ఇప్పుడు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళాలి, మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి, బుధవారం రోజున అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి అనేటువంటి ప్రిన్సిపల్స్ అయితే పెట్టుకోకండి. ఎందువల్లంటే ఎవరైతే మీ గృహంలో తప్పనిసరిగా మీకు ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించండి. దేవాలయాన్ని దర్శించి ఏది మీరు వెళ్ళేటప్పుడు పూజ సామాన్లు తీసుకువెళ్ళాలంటే ఈ ఇప్పుడు అగరత్తులు తీసుకువెళ్ళాలి, అరటిపళ్ళు తీసుకెళ్ళాలి, కొబ్బరికాయ తీసుకెళ్ళాలి, ఇవన్నీ తీసుకువెళ్ళాలి అని చెప్పనేసి అంటే తీసుకువెళ్ళేవారు ఉంటారు, వారిని తీసుకెళ్ళవచ్చు. కానీ పలం పుత్రం పుష్పం తూయం అంటే మీరు కొన్ని కొబ్బరికాయ ఇప్పుడు ఉన్నటువంటి ఆకులు తీసుకుని సమర్పించినా కానీ ఆ యొక్క సోమవారు అనుగ్రహిస్తారు. అలాగే కొన్ని నీళ్లు తీసుకుని వచ్చి తీసుకెళ్ళినా కానీ ఆ స్వామివారు అనుగ్రహిస్తారు. అంటే పలం పత్రం పుష్పం తోయం అంటే మీకు ఏదైతే అంటే ఏ తీసుకువెళ్ళాలి ఏ చేయాలనేటువంటి విశేషమైనటువంటి ఏమీ లేదండి. ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా వస్తువును తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీరు దేవాలయాన్ని అయితే దర్శించండి, ఖచ్చితంగా మీకు విజయం చేకూరుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం కనుక మనం చెప్పుకున్నట్లయితే మీరు చెప్పేటువంటి విషయాన్ని పర్టికులర్గా అర్థమయ్యేదని చెప్పండి. ఎవరికంటే మీ ఎదుటి వ్యక్తికి అంటే మీకున్నటువంటి మీ కింద ఉన్నటువంటి సుపీరియర్ మీ కింద ఉన్నటువంటి యొక్క బృందానికి కానీ
కానీ లేదా మీ పైన ఉన్నటువంటి సుపీరియర్ అంటే మీకు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అధికారికి కానీ మీరు చెప్పేటువంటి విషయం అనేటువంటిది ఒకటికి రెండు సార్లు చెప్పండి, అంటే వారికి అర్థమవుతుందా అర్థం కావట్లేదా అంటే అవగాహన లోపం. అంటే సరిగ్గా అర్థం చేసుకోండి, అవగాహన లోపం అంటే మీరు చెప్పేటువంటి మాట విధి విధానం అనేటువంటిది వారికి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఖచ్చితంగా మిమ్మల్ని దుష్ప్రభావాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పేటువంటి విషయాన్ని వారికి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పండి. తదనంతర విషయం, ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మీరు ధరించవలసినటువంటి రంగు గులాబీ రంగు. ఆ యొక్క గులాబీ రంగు అనేటువంటిది మీకు అన్ని విధాలా కూడా ఆమోదయోగ్యంగా సంతోషకరంగా మీకు కలిసి వస్తుంది. తర్వాత మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 3. అదేవిధంగా మీరు దర్శించవలసినటువంటి దేవాలయము, ఈ యొక్క కన్యరాశి వారు ఖచ్చితంగా సుఖీ సమేత శనీశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించండి. అక్కడ మీకు ఉన్నటువంటి శక్తి కొలది, మీకు ఉన్నటువంటి ఓపిక కొలది, మీకు ఉన్నటువంటి ధనరీత్యా మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో, అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా సమస్య అనేటువంటి సర్వసాధారణము, సమస్యలోనే సాధనములోనే ఈ యొక్క సమస్యలోనే మనకి సమాధానం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించండి. అంటే మీరు చేసేటువంటి పరిక్రియా విధానం అనేటువంటిది సరైనటువంటి సస్యమైనటువంటి మార్గంలో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా పరిహారం దొరుకుతుంది, మీకు ఉన్నటువంటి విజయం అని కూడా చేకూరుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం కన్యరాశి వారి రాశి ఫలితాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో అందుతాయి. అదేవిధంగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్.